एमएलए किशन रेड्डी सवाल पै मंत्री तलासानी श्रीनिवास स्पंदिंचारु। हैदराबाद लो आयन मीडिया तो मात्लाडुतू ముస్లిం రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు। టిఆర్ఎస్ మేనిఫెస్టో పై చర్చకు తన సిద్ధం, మీరు సిద్ధమా అని సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సవాల్ విసిరారు। ఈ సవాల్ పై తలసాని స్పందిస్తూ టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు। సీఎం కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన పెద్ద నాయకులు కారని హితవు పలికారు। కిషన్ రెడ్డి తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని తలసాని హెచ్చరించారు। మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని తలసాని ఆరోపించారు। అయితే దాన్ని బేస్ చేసుకొని మాకు వచ్చినటువంటి వివరాలని ఆధారంగా ఒక వైపున బీసీ రిజర్వేషన్ పెంచాలి, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి, ఎస్టీ రిజర్వేషన్ కూడా పెంచాలి, మైనారిటీ రిజర్వేషన్ కూడా పెంచాలి। మీకు చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు తమిళనాడులో జరిగినటువంటిది, మిజోరాంలో జరిగినటువంటిది, లేటెస్ట్ గా గుజరాత్ లో గుజర్లు గానివ్వండి జాట్లు గానివ్వండి జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం కూడా చెప్పడం జరిగింది। కొంతమంది అవాకులు చెవాకులు పేలేటువంటి వాళ్ళు, ఇంతకు ముందు నేను టీవీలో చూస్తే ఆ కిషన్ రెడ్డి ఏదో మాట్లాడుతాడు, ఇప్పుడు స్థాయి ఉన్నంత వరకు మాట్లాడితే బెటర్గా ఉంటుంది। ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరి ఛాలెంజ్ చేసినంత మాత్రాన పెద్దోళ్ళు అయిపోరు। మతాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేస్తారు ఎవరు అనేది దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు। మేము ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మతపరమైనటువంటి రిజర్వేషన్లు కావు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం। రెండోది ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని పూచా తప్పకుండా అమలు చేస్తున్నామని, రెండోది మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో కావచ్చు, ఏదైతే కేసీఆర్ కిట్ అనేటువంటిది గర్భిణీ స్త్రీల కోసం జరిగేటువంటి కార్యక్రమం రాబోతుంది, ఇట్లా చాలా కార్యక్రమాలు మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంటే మేనిఫెస్టో మీద చర్చకు సిద్ధమేనా అని అడుగుతుంది। ఎనీ టైం నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ మేనిఫెస్టో అంశాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం। ప్రతిదీ ముఖ్యమంత్రి గారితో పోల్చుకుంటే మరి మేము కూడా మీ పార్టీలో ఉన్నటువంటి పెద్దల గురించి పోల్చుకోవాల్సి వస్తుంది। ఇప్పుడు ప్రతిదీ ఏదో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయవలసినటువంటి అవసరం ఈ దేశంలో ఎవరికుందో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు। కానీ తెలంగాణ యూనిట్గా తెలంగాణ రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాల ప్రజలు ఉన్నా కానీ వాళ్ళని అడ్రస్ చేసేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది। దానికి క్లియర్గా నోటికి 90। గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ యామ్ ఐశ్వర్య, ఐ యామ్ పర్సూయింగ్ మై డిగ్రీ ఫ్రమ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట్ అండ్ మై ప్రాబ్లమ్ ఇస్ లైక్ వి హావ్ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వైల్ ఐ వాజ్ అప్లైయింగ్ ఫర్ అ జాబ్ లైక్ వైల్ ఐ వాజ్ అప్లైయింగ్ ఫర్ అ సీట్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్ లైక్